బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తొలి ఏకాదశి రోజున తెలంగాణ రైతులకు నిజమైన పండగ లాంటి వార్త చెప్పింది రేవంత్ సర్కార్. తొలి విడత 100,000 రూపాయల రుణమాఫీతో రైతుల ఫోన్లు టింగు టింగుమని మోగిపోయాయి. ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా పండగలా జరపబోతుంది హస్తం పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీలో తెలంగాణ రైతన్న సంబరాలు అంబరానంటే రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ పూనుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులంతా కలిసి అదే పొలంలో నాగలి గొర్రుకరకు కాంగ్రెస్ జెండాను కట్టెగరేశారు. పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రుణమాఫీ అవుతున్న ఆనందంతో కేరింతలు కొడుతూ పశువులకు తిలకం దిద్ది ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ గ్రామాన కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలోనూ రుణమాఫీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం కొందరు రైతులతో ఆన్లైన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.